చేగుంట మండల కేంద్రంలో సీఎంఆర్ కాలనీలో నూతనంగా నిర్మించే స్టేడియం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువకులను క్రీడల వైపు మళ్లించేందుకే క్రీడా మైదానం ఏర్పాటు చేయడం జరుగుతుందని, చెడు మార్గాన్ని వీడి సన్మార్గంలో నడిచేందుకే అదేవిధంగా క్రీడలు శరీర దారుణ్యానికి ఎంతో ఉపయోగపడతాయని, యువకుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని, యువకుల కోసం క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుండి 25 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగిందని, మరో 10 లక్షల రూపాయలు కూడా కేటాయించి క్రీడా మైదానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో యూత్కి స్పోర్ట్స్ వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తరఫు నుంచి లెవెలింగ్ ఫండ్స్ పెట్టిన, అదే కాకుండా సీఎం గారు ఇచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా దాదాపు 25 లక్షలు కూడా అడిషనల్గా ఇచ్చినాము. ఇంకా అవసరం ఉంటే కూడా స్టేడియం చేయడానికి ఇంకో 10 లక్షలు కూడా చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో క్రీడల వైపు యువత, ఎందుకంటే దాదాపు 40,000 కోట్ల ఇండస్ట్రీ ఈరోజు భారతదేశంలో స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఉంది. యువకులు ముఖ్యంగా కెరియర్ రూపంగా డాక్టర్ ఇంజనీర్ కాకుండా స్పోర్ట్స్ సైడ్ కూడా వెళ్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో విద్యార్థుల యొక్క స్పోర్ట్స్లో టాలెంట్ హంట్ చేసి ఇట్లాంటి స్టేడియంస్, మినీ స్టేడియంస్ నిర్మాణం చేస్తే ఖచ్చితంగా మన ప్రాంతం నుంచి కూడా మరి భారతదేశంలో క్రీడల వైపు పోయి ప్రాంతానికి మంచి పేరు ఇచ్చే సౌకర్యం ఉంటుంది. కాబట్టి యుద్ధ ప్రతిపాదకన అన్ని సౌకర్యాలతో ఒక మోడల్ స్టేడియం లాగా చేసి ఇక్కడ ఉన్న యూత్కి అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయాలి.